వైపరీత్యాలు వస్తున్నా పక్క రాష్ట్రంలో కూర్చొని అక్కడి నుంచి గాలి మాటలు గాలి కబుర్లు గాలి ఒక విమర్శలు చేస్తుండడం అనేది వైకాపా పార్టీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఎందుకంటే బేసిక్ గా వాళ్ళ సింబల్ ఏదైతే ఉందో అలా ఫ్యాన్ గాలి లాగా వీరు చెప్పే మాటలకు కూడా ఏ మాత్రం విశ్వసనీయత ఉండదు అనేది మనందరికీ తెలుసు అమరావతి గురించి లేకపోతే గనక దాని పైన పైకి ఎగిరిన ఒక రేకు ముక్క గురించి గాలికి పడిపోయిన ఒక స్మార్ట్ పోల్ గురించి ఇంకా ఇలాంటి చిన్న చిన్న గాలికి సంబంధించిన మాట్లాడుతున్న ఈ సోకాల్డ్ వీసారెడ్డి అంబటి రాంబాబు గారు మీరంతా ఎక్కడ నిద్రపోతున్నారయ్యా ఉదిత్ వచ్చినప్పుడు మీకు కనపడలేదా ఎన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది ఎన్ని లక్షల మంది దాని నుంచి ఇబ్బందులు పాలయ్యారు అని చెప్పిన అప్పుడు ఎక్కడున్నారు మీరు మీ నాయకుడు మీ పార్టీ వారంతా కనీసం మీకు పరామర్శించడానికి కూడా ఒక్కరికి గొంతు కూడా పెగలలేదు పిట్ని దెబ్బకి 4 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది వేలాది మంది కూడా నిరాశ్రయులయ్యి చాలా ఇబ్బందులు పడ్డారు ఎన్నో స్తంభాలు నేలకు ఒరిగిపోయినాయి కరెంటు లేక అవస్థలు పడినప్పుడు కూడా ఎక్కడ పోయారు అప్పుడు కూడా అంతే కదా కనీసం పాదయాత్ర చేస్తూ తిట్లీ పరామర్శ తిట్లీ ద్వారా ఇబ్బంది పడిన వారిని పరామర్శించడానికి కూడా రాలేదు మీ పార్టీ అధ్యక్షుల వారు ఇప్పుడు ఇన్ని విపత్తుల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ప్రజల సమస్యల పట్ల ఆయన ముందుగానే స్పందించి సమస్య యొక్క తీవ్రతను తగ్గించాలని చెప్పని ప్రజల పక్షాన ఆయన నిలబడుతూ ఉంటే పక్క రాష్ట్రంలో మీ లోటస్ స్టాండ్ లో కూర్చొని ఒకరేమో ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ఉంటారు ఇంకొకరేమో ఇక్కడ విజయవాడలో ప్రెస్ మీట్లు పెడుతూ అదే పనిగా అవహేళన చేస్తూ ఉంటారు మొదటి నుంచి కూడా అమరావతి అన్నా పోలవరం అన్నా ప్రజల యొక్క పనికొచ్చే సంక్షేమ పథకాలన్నా ప్రాజెక్టులన్నా కూడా వీళ్ళకి ఎప్పుడు చిన్న చూపు లాగానే ఉంది సరే దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా వాళ్ళు కొత్తగా అంటే చాలా గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాము ఉపాధి హామీ పైన ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఎన్నో అడ్డుపుల్లలు వేస్తున్నారు కేంద్రానికి లేఖలు కూడా రాశారు ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు 59 లక్షల కూలి కుటుంబాలని వాళ్ళ పొట్ట కొట్టాలని చెప్పని కంకణం కట్టుకున్నారు వైసీపీ నేతలు ఈ 24 ఏవైతే మన పరిపాలన విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసంధానం చేసి ఉపాధి హామీ కింద అనుసంధానం చేయడము దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఈ ఉపాధి హామీ పథకం కింద 6 లక్షల పైగా పంట కుంటల్ని తవ్వాము 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు అలానే వేలాది కిలోమీటర్ల బీటీ రోడ్లని ఇంకా మరుగుదొడ్లు 39 లక్షల మరుగుదొడ్లని ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్మశానాలు ఆట స్థలాలు మైదానాలు ఒకటేమిటి ప్రహరీ గోడలు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలోనే ఏ రాష్ట్రము సద్వినియోగం చేసుకోనంతగా ఉపాధి హామీ పథకాలని 24 శాఖలకు అనుసంధానం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంచి పురోగతిని సాధించింది ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు వారు ఎన్ని మాటలు మాట్లాడినా కూర్చొని ఎన్ని రాళ్ళని ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళని వేస్తున్నా ఆ రాళ్ళని కూడా అమరావతి పోలవరం కట్టడానికి ఆయన గోడలకి ఉపయోగిస్తూ ఉంటారు కళ్ళల్లో ఇసుక కొట్టాలని కూడా ఈ వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అలా ప్రయత్నించిన అలా కళ్ళల్లో ఈ కొట్టాలని చెప్పని ట్రై చేసిన ఇసుకనే ఇదే పోలవరానికి ఇదే అమరావతికి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పథకాలు వాటిల్లోనే ఉపయోగించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే విషం చిమ్మాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నారు వారు ఎంత ఎక్కువ స్థాయిలో విషం చిమ్మాలి అని ప్రయత్నించినా అంతకు మించిన స్థాయిలో అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదని మనం చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కన్వర్టర్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము తీగలు కత్తిరించాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రయత్నించిన చంద్రబాబు గారి చేతులు కట్టి పడేసేయాలని చెప్పని ప్రయత్నించిన ఈయనే జాతికి మొత్తం ఒక ఇన్వర్టర్ లాగా ఉన్నారు ఆయనే ఒక క్రియేటర్ అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఇతర వారు కూడా ఇతర పార్టీల వారు కూడా ఆయన్ని వేనోళ్ళ పొగిడే స్థాయికి అంత ఇమేజ్ 40 సంవత్సరాలు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి నిన్నాక మొన్న పెట్టిన పార్టీ అసలు అది పార్టీయేనా అని డౌట్ వస్తుంది వైసీపీ పార్టీని చూస్తూ ఉంటే అసెంబ్లీకి పోలేదు పార్లమెంట్లో అవిశ్వాసం నుంచి పరిగెత్తుకొని వచ్చేశారు ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కనపడరు
శవాలు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోయి రాజకీయం చేయాలని చెప్పడానికి ఫస్ట్ ఉంటారు వీళ్ళు. అసలు వీళ్ళు నిజంగా ప్రజల సమస్యల కోసమో ప్రజల్ని పరిపాలన చేయడం కోసమో పెట్టారా ఈ పార్టీ అనంటే వారికి వారే వెతుక్కోవాల్సిన సమాధానం కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. ప్రజలు వాళ్ళ తీర్పునిచ్చేశారు. ఈ మే 23 లోపలైనా సరే కనీసము వారికి ఉన్న సహజ గుణాన్ని కూడా పక్కన పెట్టి కొంచెం అయినా ప్రకృతి విపత్తు వల్ల ప్రజలు కష్టాలు పడుతున్న సందర్భంలో ఆయన ఒక మంచి మాట అయినా మాట్లాడతారంటే నోరు తెరిస్తే అపశకునాలు, నోరు తెరిస్తే అవతల వాళ్ళకి కీడు జరగాలని చెప్పని కోరుకునే ఇలాంటి వాళ్ళ వల్లే ఈ రాష్ట్రము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెప్పిన ఆయన ఇంతమంది ఉసురు పోసుకుంటున్నా కూడా వాళ్ళ పొట్ట మీద కొట్టాలని ప్రజల పొట్ట మీద కొట్టాలని వీరు ఎన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నా వీరికి మాత్రం జ్ఞానోదయం కలగట్లేదు. వెనకటి కదేదో సామెత ఉందట, వాడి పరీక్షలకి కాపీ కొట్టించడానికి నేను పడ్డ కష్టమేదో నా పరీక్ష అప్పుడు నేను కనుక పడుంటే ఈ పాడికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఉంది మన వీసారెడ్డి యొక్క ఆయన భావన. రోజు రోజుకి ఆయనకి పాపం మతి భ్రమించినట్టుంది అక్కడ. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ మిగతా ప్రభుత్వ విభాగాల్లో కానీ ఇంటర్ బోర్డులు లేకపోతే విద్యాశాఖలు ఇలా ఏ శాఖలోనూ సరిగ్గా పనితనం జరగట్లేదు. ఆయన హైదరాబాద్లో కూర్చునే ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంకా సరైన చికిత్స కూడా జరుగుతున్నట్టుగా లేదేమో మరి వీసారెడ్డి గారికి. అందుకని కూర్చొని ఇలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన వేస్తూ ఉంటారు. మీరు పెట్టిన బీజేపీని పైకి తీసుకురావాలి, బీజేపీకి సహాయం చేయాలని కష్టపడి కష్టపడి వీసారెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని అదేదో వైసీపీ తమ సొంత పార్టీ పైన పెట్టుంటే పోయినసారి ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ ఆ అధికారమైన ఈసారైనా మళ్ళీ దొరికేదేమో. కష్టపడలేదు కాబట్టి ఈసారి ప్రతిపక్షం పాత్ర కూడా దక్కదు అని చెప్పని ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. ఊరికనే మేం గెలుస్తాం మేం గెలుస్తామంటే ఏంటండి అంబటి రాంబాబు గారు వీసారెడ్డి గారు మీరు గెలిచేది గెలుస్తాం గెలుస్తామని అరిస్తే అలుపోస్తుంది తప్పితే గెలుపు రాదు. ఎందుకంటే గెలవాలి అని అంటే ప్రజల మనస్సును దోచుకోవాలి, ప్రజలకి పనికొచ్చే పనులు చేయాలి, వారి కష్టాలని తెలుసుకొని దానికి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ఒక అనుభవం కావాలి, పరిపాలన ప్రజల పట్ల ఒక ప్రేమ కావాలి. అది మీ పార్టీకి ఇంతకు ముందు లేవు, ఎప్పటికీ కూడా మీరు తల్లకిందులో వేలాడినా కూడా మీ పార్టీకి రానే రావు అని చెప్పని అందరికీ తెలిసింది. ఇక బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ ఉంటారు. నిన్ననే ఒక న్యూస్ చూసాము, కొల్లిపర గ్రామంలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కొల్లిపర అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి చూపించి ఓటు వేశారు అని చెప్పని ఒక బ్రాహ్మణ దంపతులని వైసీపీ నేత ఇష్టారాజ్యంగా దుర్భాషలాడమే కాకుండా శారీరకంగా కూడా వాళ్ళపైన దాడి చేయడానికి తెగబడ్డారు అని అంటేనే అసలు ఈ పార్టీకి నిజంగా ప్రజల పట్ల ఎంత చులకన భావం ఉందో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ కులం పైన బ్రాహ్మణ సామాజిక వర్గం పైన వారికి ఎంత అలుసవుతుందో. ఎక్కడున్నారండి మల్లాది విష్ణు గారు లేకపోతే గనక కోన రఘు గారు, మీరంతా ఏమైపోయారు మరి మీ పార్టీలో? పదవులు ఇచ్చేసాము మేము ఇన్ని సీట్లు ఇచ్చామని చెప్పని ప్రగల్భాలు పలకటం కాదు, నిజంగా మీ పార్టీ నేతలే ఇలా ఒక అభంశుభం తెలియని కుటుంబం పైన దాడులు చేస్తూ ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్తారా? ఇదే అంబటి రాంబాబు గారు సమాధానం చెప్తారా? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఈ అంబటి రాంబాబు గారు లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఇంకా కూడా, ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఎక్కడున్నారో మరి ఎలక్షన్స్ తర్వాత మాకైతే కనపడలేదు, దాని గురించి కూడా మేము మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇప్పటికైనా సరే కనీసం కొద్దిగైనా ఒక రాజకీయ పార్టీని మీ పార్టీని ఇంకా పూర్తిగా కనుమరుగు అవ్వకుండా ఉంచుకోవాలి అని చెప్పని అనుకుంటే ఒక 5-10 సీట్లు అయినా ముందు ప్రజలు ఇంకా సీట్లు వేయాలి ఓట్లు అని చెప్పని మీకు అనుకుంటే కనుక ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన స్పందించడం అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. పక్క రాష్ట్రంలో కూర్చొని రాబందులు మారి అంటే శవాల దగ్గరకు వచ్చే వాళ్ళే రాబందుల్లా కాకుండా ప్రజలకి ప్రజల పట్ల వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన కూర్చొని రాళ్ళేస్తూ ఉంటాము, లేకపోతే అత్యధిక శాతంగా పూర్తవుతున్న పోలవరమో అమరావతి రాజధానినో లేకపోతే ఇప్పుడు ఇంత ప్రకృతి విపత్తులను కూడా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించి ప్రకృతి విపత్తుల
ఆ నిర్వహణలోనే దేశానికి ఒక సరికొత్త భాషను చెప్పిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తిపైన మీరు పేలాలు అంటే ఆయన పైన విమర్శలు చేస్తూ పేలాలు ఏర్కోవడం అనే మీ బుద్ధి మానుకుంటే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ Subscribe us and press the bell icon for more interesting updates.